సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని నర్సాపూర్ మండల పరిధిలోని సీతారాంపూర్ లో ఉన్న రామాలయంలో సీతారాముల సన్నిధిలో మొట్టమొదటిసారిగా 9 రోజుల పాటు లడ్డును ప్రతిష్ఠించారు. ఈ లడ్డును ఆదివారం వేలంపాట నిర్వహించగా శ్రీపాద ట్రస్ట్ వ్యవస్థాపకులు పైడి శ్రీధర్ గుప్తా 25,116 రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు. ఆలయంలోనే కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు పంచిపెట్టారు. సీతారాముల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం శ్రీపాద ట్రస్ట్ వ్యవస్థాపకులు పైడి శ్రీధర్ గుప్తా నియోజకవర్గంలోని పలు ఆలయాలకు విరాళాలు అందజేశారు. కాగజ్ మధుర్ గ్రామంలోని రామాలయానికి 10,100, సీతారాంపూర్ రామాలయానికి 5,100, గూడెంగడ్డ రామాలయానికి 10,000, హత్నూర మండలం జోర్పట్ల రామాలయానికి 25,000, కోడిపల్లి మండల పరిధిలోని రాజీపేట్ గ్రామంలో ఉన్న రామాలయానికి 5,000 విరాళాన్ని అందజేశారు. కాగా ఆయా గ్రామాల ప్రజలు ఆయనను అభినందించారు. శ్రీకండం చందనం దివ్యం.